నమస్తే, వెల్కమ్ టు వీ న్యూస్. బస్సులో టికెట్ తీసుకున్నాక కండక్టర్ చిల్లర ఇవ్వలేదంటూ బెంగళూరులో ఓ యువకుడు సోషల్ మీడియాకి ఎక్కడం వైరల్గా మారింది. అలాగే ప్రయాణికుల చిల్లర కష్టాలపై చర్చకు తెరలేపింది. ఈ విషయంలో తనకు ఎదురయ్యే చేదు అనుభవాన్ని నితిన్ కృష్ణ అనే యువకుడు సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా పంచుకున్నాడు. తాను ప్రయాణించిన బీఎంటీసీ బస్ టికెట్ను తన పోస్ట్లో షేర్ చేశాడు. కండక్టర్ దగ్గర రూపాయి కూడా చిల్లర లేకపోవటం వల్ల టికెట్ ఛార్జీపై నేను 5 రూపాయలను కోల్పోయా, దానికి ఏమైనా పరిష్కారం ఉందా అని అతను ప్రశ్నించాడు. అలాగే మరో పోస్ట్లో అతను స్పందిస్తూ, నేను ప్రతిసారి ఇలా డబ్బు కోల్పోవాలా? బస్ ట్రిప్ ప్రారంభానికి ముందే కండక్టర్ల వద్ద తగిన చిల్లర ఉండేలా అధికారులు చూడాలి, లేకపోతే ఆన్లైన్ చెల్లింపులకు వీలు కల్పించేలా బస్సులో టెక్నాలజీని వాడాలి అని సూచించాడు. అతని ఫిర్యాదుపై బీఎంటీసీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందించింది. మీ ఫిర్యాదును బీఎంటీసీ 2024003258 అనే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేశాం అని ప్రకటన విడుదల చేసింది. నితిన్ కృష్ణ పోస్ట్ వైరల్గా మారింది. అతని పోస్టుకు 72,000 పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ అంశం ఆన్లైన్ చర్చకు దారితీసింది. ప్రయాణికులు కండక్టర్కు ఇబ్బంది లేకుండా ఉండాలంటే బస్సులో ప్రయాణించేటప్పుడు టికెట్ ఛార్జీకి తగిన చిల్లర తీసుకోవాలని కొందరు యూజర్లు సూచించారు. ఒక యూజర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఆన్లైన్లో చెల్లించు, సోషల్ మీడియా ద్వారా ఏడవటం ఆపై అంటూ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ, ఇది తరచూ ఎదురయ్యే అనుభవమే, మెట్రో స్టేషన్లోనూ ఈ సమస్య ఎదురవుతోంది, బ్లాక్ మనీ సృష్టికి దారితీస్తుంది, చిల్లర లేకపోతే ఏదైనా ఓచర్ పద్ధతిని ప్రవేశపెట్టాలి, తర్వాతి ప్రయాణంలో అంత మొత్తాన్ని టికెట్ ఛార్జీ నుంచి మినహాయించాలి, లేకపోతే వాటికి డిపోలలో నగదు చెల్లించాలి అని సూచించాడు. నాన్ ఏసీ బస్సులో యూపీఏ చెల్లింపులకు వీలు కల్పించేందుకు బీఎంటీసీకి ఉన్న అడ్డంకి ఏమిటి? ఇది చిల్లర సమస్యల్లో చాలా వాటిని పరిష్కరిస్తోంది. బీఎంటీసీ అధికారుల లోపభూయిష్ఠ పనితీరు వల్ల కండక్టర్లు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు అని మరో యూజర్ వ్యాఖ్యానించాడు. Thank you.